नमस्ते वेलकम टू ऐ्रीम మనతో పాటునారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చెల్మెల శ్రీనివాస్ గారు ఈరోజు వారితో మాట్లాడదాం ఇది కామన్ ప్రాబ్లం మనం చూస్తుంటాం రెగ్యులర్గా ఒబిసిటీ అన్నది ఈ అధిక బరువు రావడానికి మనం స్వయంగా చేసుకున్న స్వయంకృత అపరాధం అంటారు కదా అలా అంటే ఇన్బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం అంటారు కొన్ని కొన్ని కేసెస్లో ఎలా అంటే వీళ్ళంతా కరెక్ట్గా ఫాలో అవుతున్నా కూడా జెనెటిక్ పరంగా కూడా ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు సో ఈ ఒబెసిటీ రావడానికి మెయిన్ రీజన్ అదే అంటారా ఇంకా ఏమైనా ఉన్నాయా మెడికేషన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి ముఖ్యంగా ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి సార్ ఒబెసిటీ అన్నది ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తుంటాం ఓవర్ వెయిట్ ఉంటారు కనీసం ఒక పది అడుగులు వేయంగానే ఇంకో అడుగు వేయలేకపోవడం ఆయాసం వచ్చేయడం ఇలా చూస్తూ ఉంటాం ఎందుకు సార్ ఒబసిటీ రావడానికి మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి అయితే మీరు చిన్నపిల్లలు అన్నారు ఇప్పుడు పది అడుగులు వేసినా వాళ్ళు అలసిపోతారంటే అంటే దాని కారణం పేరెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అతి ప్యాంపరింగ్ అంటాం అంటే ఫుడ్స్ మీరు చూస్తే వాళ్ళకి ఇంట్లో చేసే ఫుడ్ కన్నా బయట ఫుడ్స్ చాలా ఎక్కువ అలవాటు చేస్తున్నాం అంటే ఏ వీక్లీ టూ త్రీ టైమ్స్ బయట తీసుకోవడము సాయంత్రం పూట స్నాక్స్ అనేది కంట్రోల్ లేకుండా బయట ఒకే ఈ కూల్ డ్రింక్స్ లాంటివి ఇవన్నీ అలవాటు చేసేసి మెటబాలిక్గా వాళ్ళకి చిన్నప్పుడు చాలా చాలా మంచిగా ఉండేదాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం సో అది కాకుండా చూసుకుంటే అసలు అతిక బరువు దీన్ని ఆయుర్వేదంలో అతి స్థౌల్యము అంటాం అంటే బరువు ఉండాల్సిన శరీరానికి ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉండడానికి అధిక బరువు అరోబెసిటీ అంటాం బట్ మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికి కూడా అధిక బరువు అర్ ఒబేసిటీని ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం లాగానే చూస్తున్నారు తప్ప అంటే నేను కనబడడానికి బాగాలేను కొంచెం అంటున్నారు తప్ప ఇట్స్ హెల్త్ ప్రాబ్లం అని అంటే దానికి దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎక్కువనే ఇస్తున్నారు అంటే అధిక ఇస్తున్నారు బట్ ఎక్కడ ఎలా ఇవ్వాలి అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని మనం చేసుకో దాన్ని కంట్రోల్ చేసుకునేది మాత్రం మర్చిపోతున్నారు పక్కన పెట్టేస్తున్నారు అంటే అధికబరువు అనేది కానీ నేను ఫుడ్ మానేస్తాను తగ్గిపోతానని అది ఇప్పటికి కూడా మీరు చూస్తే ఎడ్యుకేటెడ్ లో అలానే ఉంది నార్మల్ వాళ్ళ కూడా అలానే ఉంది అంటే నేను ఫుడ్ మానే ఇస్తే చాలు ఇంకా అన్నట్టు అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అధిక బరువు అనేది మీరు అన్నది ఇంతకుముందు కొంతమంది ఎస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ ఫుడ్ తీసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మనకు అందరికీ తెలిసింది సెడెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే వస్తుంది మరి కొంతమంది ఇవన్నీ లేకున్నా ప్రాపర్ డైట్ తీసుకున్నా వెయిట్ పుట్ అని అవుతారు వాళ్ళు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం అంటే థైరాయిడ్ కానివ్వండి పీసీఓస్ కానివ్వండి ఇంకా ఇతర ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు మీ ఫుడ్తో సంబంధం లేకుండా బాడీ వెయిట్ పుట్ ఆన్ చేస్తుంటుంది యా జెనెటిక్ ఉన్నా కానీ మనం ఇవన్నీ ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే జెనెటిక్ వల్ల కూడా రా అవాయిడ్ చేసుకోవచ్చు బట్ కారణాలను మనం చెప్పుకుంటే ఉట్టి ఫుడ్ ఇప్పుడు మాట్లాడితే ఫుడ్ మానేస్తే లావు తగ్గుతారా అనేది నిజంగా అది కరెక్ట్ అపోహ అండ్ దానివల్ల చాలా డేంజర్ ఎందుకంటే ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే ఫుడ్ అంతా ఆపేస్తే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఎక్కడి నుంచి రీచ్ అవుతాయి చిన్న వాళ్ళల్లో కూడా మనము అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే డిసిప్లిన్ ఆన్ ద ఫుడ్ అంటాం అంటే ఏం తీసుకుంటున్నాము దానికి తగ్గ మన ఫిజికల్ యాక్టివిటీ ఏంటి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఏంటి ఎక్కువ ఇప్పుడు ఫుడ్ ఫ్యాట్ అనేది మీరు చూసుకుంటే అదేంటి తప్పు మాట కాదు ఫ్యాట్ అనేది మన శరీరంలో కావాలి ఫ్యాట్ లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు మనం ఏ పని చేయలేం కాకపోతే అది దాన్ని మన తెలుగులో అంటే అతివృష్టి అనావృష్టి అన్నట్టు అది ఎక్కువగా పేరుకపోయినప్పుడే మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మరి మీరు చూసుకుంటే ఫ్యాట్ అనేది ఒక్కరోజులో పేరుకోదు ఒక ఒక ఇయర్స్ టుగెదర్ మనము సరైన డైట్ని మెయింటైన్ చేయకుండా ఉంటూ ఉంటూ ఉంటే అప్పుడు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఆ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం కూడా మనం చూస్తుంటే ఈ బెల్లీ ఫ్యాట్ అంటాం అంటే ఎందుకు బెల్లీ ఫ్యాట్ అనేది ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ అన్ని విజరల్ ఆర్గాన్స్ అంటే లివర్ కానీ కిడ్నీ కానీ యూట్రస్ కానీ ఇవన్నీ కూడా ఉండే ప్లేస్ ఇక్కడ ఫ్యాట్ మొబిల్ అంటే అక్యూములేట్ అవ్వడం మొదలైతే ప్రతి బ్లడ్ లో కూడా ఆ కొలెస్ట్రాల్ లాగా మనం చూస్తుంటాం ఇంకా కామన్ గా అంటే ఫ్యాటీ లివర్ అని వింటారు అంటే సింపుల్ ఫ్యాటీ లివర్ అనేది అంటే ఎక్స్ దాన్ని చెప్పాలంటే లివర్ అది చాలా ఎక్కువ వర్క్ చేయాలి మన డేలో దాని మీద ఈ ఫ్యాట్ పేరుకోవడం వల్ల స్లగ్గిష్ అంటాం అంటే చేయాల్సిన పని తగ్గిపోతుంది ఎప్పుడైతే లివర్ చేయాల్సిన డైజెషన్ ప్రాసెస్ తగ్గుతుందో మన బాడీ అనేది ఇంటేకే ఉంటుంది కానీ దాన్ని ప్రాపర్గా మెటబలైజ్ చేసుకోకపోతుంది అంటే ఇక్కడ ఇది వదిలేసి మనము ఓన్లీ ఫుడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకూడదు యాజ్ అంటే ఇక్కడ మేము చెప్పేది అంటే ఆయుర్వేది డాక్టర్ మన బాడీలో ఎక్కడ ఈ దెబ్బతిన్నది దీన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే అది లివర్లో అబ్జార్బ్షనా లేకపోతే ఇంకేదనైతే చూసుకోవాలి అండ్ హార్మోన్లు ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి కారణాలుగా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే ఈ బయట తీసుకునే ఫుడ్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ఇవన్నిటి వల్ల ఎస్ మెటబాలిజం దెబ్బతిని ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది అయితే ఏంటి సార్ మరి చాలా మందికి తెలుసు నేను ఓవర్ వెయిట్ ఉన్నాను ఓబిసిటీ ఉన్నాను అని అంటే దానికి హెల్దీ డైట్ ఏంటి ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఏంటి కొంతమంది విపరీతంగా చేసేస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు ఓవర్ డైట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి సో ప్రాపర్ డైట్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఏంటి మనం అదే మనం ముందు చెప్పుకున్నట్టు అంటే మనం తీసుకునే ఫుడ్కి మనం ఎక్సర్సైజ్ అనేది మనం అంటే వ్యాయామం ఉంటాం మన డైలీ వ్యాయామం ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒబేసిటీ అనే దాన్ని ఇట్స్ ఏ కాంప్లెక్స్ డిజార్డర్ అన్నిటి నుంచి అంటే ఉట్టి ఫుడ్ లేతే మెడిసినో ఇస్తే తగ్గిపోయేది కాదు మన యాక్టివిటీస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఒబేసిటీ పెరగగానే దాని కాంప్లికేషన్ చాలా ఎక్కువగా దాన్ని బర్న్ చేయడానికి జిమ్స్కి వెళ్ళటము ఫుడ్ కానీ లేకపోతే ఇవాళ రేపు మనకి దొరికే జ్యూసెస్ కానివ్వండి ఫ్రూట్స్ కానీ ఏవో అలా అందరము ట్రై చేస్తుంటాం వీటి వల్ల ఏంటి అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫ్యాట్ అనేది మీరు చూసుకుంటే దాని కదా మన బాడీలో నుంచి ఎప్పుడైతే అది బయటకు వెళ్తుందో మన కిడ్నీస్ అనేది ఫిల్టర్ చేయాలి అంటే కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే ఏదైనా బాడీలో నుంచి క్లీన్స్ అవ్వాలి అంటే అది ఫిల్టరేషన్ చేసుకుని అవుట్ పంపించేస్తుంది మరి ఇక్కడ ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలో తగ్గాల్సిన ఫ్యాట్ని మనం చాలా తొందరలో పది రోజులకు రోజుల్లో చేసుకుంటే ఫ్యాట్ తగ్గుతారు మీకు ఏం ప్రాబ్లం లేదు చూడ్డానికి బాగానే ఉంటుంది చాలా లైట్ గా కూడా ఉంటుంది బట్ కిడ్నీస్ అనేవి కానీ లివర్ అబ్జార్బ్షన్ కానీ ఇవన్నీ దెబ్బతిని ఉంటాయి ఇవి పేషెంట్ కి కూడా తెలియదు కొన్ని సందర్భాలు డాక్టర్ కూడా అది తెలియదు ఎందుకంటే అవి వేరే ఎప్పుడో ఇతరతర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వన్ టూ ఇయర్స్ తర్వాత బయటపడుతుంటాయి అండ్ ఇంకా కామన్గా చూసేది ఏంటంటే గాల్ స్టోన్స్ ఇవాళ రేపు చాలా మనం చూస్తున్నాం పిత్తాశయంలో రాళ్ళు అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఎందుకు అంటే ఈ ఫాస్ట్గా ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో ఇవి ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి మన గాల్ లో కూడా స్టోన్స్ లాగా ఫామ్ అయ్యే చాలా చూస్తున్నాం సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అంటే అతిగా కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు సో మరి దీనికి చెయ్యాలి అనేది ఏంటంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎంత మన బాడీకి ఎంత మనం ఇస్తున్నాము అంటే ఒకసారి సామాన్యులుగా మనము అది చెక్ చేసుకోకపోయినా మేము ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే మన ఫుడ్ మనము కంట్రోల్గా ఉన్నామా లేదా అనేది అంటే చూడండి మనం ఇంట్లో తీసుకునే ఫుడ్ మనకు తెలుసు రోజు ఇడ్లీలు తింటామా నాలుగిడ్లు తింటామా అంతవరకు లిమిట్ పెట్టుకోవాలి ఎక్కువ సార్లు తినాలనుకున్నా దాన్ని డివైడెడ్గా తినమంటాం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లెవెన్ ఓ క్లాక్కి జ్యూసెస్ లాంటివి కానివ్వండి లంచ్ కానివ్వండి ఈవినింగ్ డిన్నర్ డిన్నర్ కూడా చాలా ఎర్లీగా చేయమంటాం ఎందుకంటే ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది నైట్ అనేది జరుగుతుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ వల్ల మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది సో ఈ ఫుడ్ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డైట్ అంటే తీసుకునేది ఫుడ్ మనము ఎక్కువ సార్లు తీసుకోవడము డివైడ్ డోసెస్లో ఆర్ లిమిట్ చేసుకోవడము లిమిట్ చేసుకోవడం అంటే నేను చెప్పేది అంటే బయట ఫుడ్ అంటాం మనము ఇవాళ రేపు ఏంటంటే ఈ కల్చర్ అనేది వీకెండ్స్ వెళ్ళేసరికి మనం బయటనే ఎక్కువగా చూస్తున్నాం వీకెండ్స్ కాకుండా ఇంకా వీలైతే వన్ టూ డేస్ బయట నైట్ కానీ మార్నింగ్ కానీ చూస్తున్నాం ఇలాంటివి ఉబెసిటీ ఉన్న వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒకటి ఒబేసిటీకే కాకుండా ఇతరత్ర ప్రాబ్లమ్స్కి లీడ్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది మనకి ఆయుర్వేదంలో ఉన్న మెడిసిన్ ఏంటి అంటే దానికన్నా ముందు మెడిసిన్ అనేది దానికన్నా చెప్పాలంటే అసలు ఫస్ట్ మన మన ప్రయత్నం అయితే చెయ్యాలి అంటే ఇప్పుడు అది బరువు బాడీకి మించిపోయి ఉంది దానివల్ల నడుస్తున్నా ఆయన పడుతున్నా ఇంకో ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు ఎస్ ఔషధాలుగా మేము సజెస్ట్ చేస్తాం బట్ మేము చెప్పేది ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఫ్యాట్ అనేది ఒక్కొక్క లో పెరిగినప్పుడు ఇప్పుడు అదే లివర్లో పెరిగితే ఫ్యాటీ లివర్ అంటాము లో ఉంటే కొలెస్ట్రాల్ అంటాము సో వీటిని తగ్గించుకునే ఎలా అసలు మెయింటైన్ చేయాలి వెళ్ళినప్పుడు అంటే సింపుల్గా మనకి మెంతులు లాంటివి కానీ అండి మెయిన్ చెప్పే చూర్ణమే మళ్ళీ మళ్ళీ చెప్తాం చూర్ణం వల్ల ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పేరుకున్నది బాడీ క్లీన్ చేసుకోగలుగుతుంది ఇవి కాకుండా ఆయుర్వేదంలో వరణాది కషాయం అంటాము చాలా మంచి ఆయస్కృతి అనే మెడిసిన్స్ కానీ పునర్నవాసము నవక గుగ్గులు ఈ గుగ్గులు ఫామ్లో కూడా చేసినప్పుడు అంటే ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుంది దాన్ని మొబిలైజ్ చేయడానికి నేచురల్ వే లో బాడీ నుంచి క్లీన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే ఇంకా పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాం మనకి ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఏంటంటే అంటే ఎస్పెషల్లీ ఈ బెల్లీ ఫ్యాట్ అని చూస్తుంటాం ఇది ఏంటంటే జనరల్ ఫ్యాట్ స్టార్ట్ అవ్వడం ఇక్కడే అండ్ ఎండ్ అవ్వడం కూడా ఇక్కడ తగ్గడం కూడా లాస్ట్ చూసేది కూడా అక్కడే సో ఇలాంటప్పుడు ఈ ఫ్యాట్ అనేది అక్కడ లిక్విఫై కాకుండా ఉంటుంది కాబట్టి హార్డ్ కోర్ ఫ్యాట్ ఉంటుంది సో దానికి సింపుల్ హోమ్ రెమెడీ మేము చెప్పేది ఏంటంటే ఉలవలు అంటాం ఉలవల్ని పౌడర్ లాగా చేసి మజ్జిగలో మిక్స్ చేసి ఈ పుట్ట చుట్టూ ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ లేకపోతే లో చేయటం వల్ల అక్కడ ఆక్సిజనేషన్ పెరుగుతుంది అంటే సర్క్యులేటరీ సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయినప్పుడు ఫ్యాట్ సెల్స్ మొబిలైజ్ అంటే బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంతో పాటు మేము ఇచ్చే ఔషధాలు ఇంతకుముందు చెప్పినట్టు థెరపీస్ కానీ ఉద్వర్తనం అంటాం పౌడర్ మసా ఇవి చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లోనే మనం ఒబేసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా అవాయిడ్ చేయగలుగుతాం